అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని స్థానిక భాస్కర్ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ కార్యదర్శి ఎల్కపల్లి సురేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా గడపడానికి ఆదివారం సెలవు దినం అయినప్పటికీ కొన్ని ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల పేరిట పాఠశాలలను నడుపుతున్నారని, నియమ నిబంధనలు పాటించకుండా జీవోలను తుంగలో తొక్కుతూ సెలవు దినం రోజున కూడా పాఠశాలలను నడుపుతూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆయన అన్నారు. విద్యార్థుల మానసిక స్థితిగతులను పట్టించుకోకుండా జీపీఎల్ లక్ష్యంగా ప్రైవేటు కార్పొరేటు పాఠశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల స్వలాభం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ఇలాంటి పాఠశాలలపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం రోజున ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. రామగుండం మండల పరిధిలో చూసుకున్నట్లయితే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఆదివారం రోజున కూడా సెలవు దినము ఉన్నప్పటికీ కూడా పదవ తరగతి విద్యార్థులకు పాఠశాలలను ప్రత్యేక తరగతుల పేరిట నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వము మనకు సెలవు దినము ప్రకటించినప్పటికీ కూడా వీళ్ళు జీపీఏలు సాధించడం కోసం విద్యార్థుల మానసిక పరిస్థితిని కూడా చిత్తు చేసి వాళ్లకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆదివారం రోజు విద్యార్థులు ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపాలని మనకు సెలవు ఇస్తే వీళ్ళు జీపీఏ లక్ష్యంగా విద్యార్థుల పరిస్థితిని తుంగలో తొక్కి కూడా ఈరోజు ఈ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు స్కూళ్లను నిర్వహిస్తూ వాళ్ళ మానసిక ఒత్తిడికి గురయ్యే విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నిబంధనలను తుంగలో తొక్కి వ్యవహరిస్తున్నటువంటి పాఠశాలలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు సాయంత్రం వేళ రాత్రి వేళల్లో కూడా ప్రత్యేక తరగతులు ట్యూషన్లు అని చెప్పి విద్యార్థులను వేధిస్తూ ఉన్నారు. విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా ఉంచే విధంగా ఉంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున స్కూళ్ళ ఎదుట మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా హెచ్చరిస్తాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు మాతంగి సాగర్, కల్వల సునీల్, గొడిసెల ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.